నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా భీమవరంను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళలు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ రెవెన్యూ శాఖ కార్యాలయం నుండి ర్యాలీగా జగన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ టూటౌన్ అంబేద్కర్ సెంటర్ ప్రకాశం చౌక్ సెంటర్ వద్దకు చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వైసీపీ మహిళా నాయకురాలు గూడెరి ఉమాబాల మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ తీర్చిదిద్దే పనిలో భాగంగా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారని అన్నారు. భీమవరంలో జిల్లా కేంద్రం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఆత్మలను విద్యా రంగంలో వైద్య రంగంలో ఎంత అభివృద్ధి చెందినా మన భీమవరాన్ని అన్ని కోణాల్లో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బాగుండని ప్రతి ఒక్కరూ అనుకోవడం అది సాధారణం. కానీ మరి మనం ప్రకటించిన మన భీమవరం క్యాపిటల్గా ప్రకటించడాన్ని మద్దతు తెలియజేస్తూ ఇది పార్టీలకు అతీతంగా మన పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలియజేసి దీన్ని బలపరచాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇందులో జిల్లా కేంద్రంగా ప్రకటించిన వీటిలో రాజకీయాలను తీసుకురాకూడదని మరొకసారి అందరికీ మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరాన్ని మనకు జిల్లా క్యాపిటల్గా అనౌన్స్ చేయడానికి విశేష కృషి చేసిన మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు.